ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది, రుక్మిణిగా వచ్చిందా, కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ. తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం. అటువంటి తల్లి ఆ పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని, నేను మీతో చెప్పా, ఓ పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. నేను ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న మేడెక్కి నించున్నాను అనుకోండి, నల్లటి మబ్బు పట్టింది అనుకోండి, కటిక చీకటిగా ఉంటుంది. అంత కటిక చీకటిగా ఉన్న స్థితిలో ఒక పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, ఆ మెరుపు అందరికీ కనపడుతుంది. ఆ మెరుపులో విశాఖపట్నం అంతా కనపడుతుంది కాదు. లక్ష్మి కూడా అంతే, ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది, లోకమంతా ఆమె వంక చూస్తుంది. అందుకే ఆమె లక్ష్మి అన్న పేరు పొందింది. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తూనే అందరి వంక చూసింది, ఆమె లక్ష్మి కాబట్టి వెంటనే ఉత్సాహాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు. అమ్మయ్యా, తల్లి ఆవిర్భావం అయింది, లక్ష్మి ఎక్కడ ఉన్నదో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ సంతోషం ఉంటుంది. అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా, సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం. ఎన్ని ఉండనివ్వండి, ఎప్పుడు ఇలా తలపెట్టి ఇలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ్ణ వదనంతో ఉంటున్నారనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు, అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం. కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన. ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది, నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా. ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. రెండు, అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు, నాకేమివ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు, నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు. తప్పించి నేను నోరు తెరిచి అడగక్కర్లేదు ఎవరిని, నాకేం కావాలో ఆయనకి తెలుసు. నాకు ఆకలిస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు, నేను ఉపన్యాసానికి వెడితే నాతో మాట్లాడించడం ఆయనకి తెలుసు, నేను పడుకుంటే నిద్ర పట్టించడం తెలుసు, నాకు ఒక కొడుకుని ఇవ్వాలని తెలుసు, నాకు ఒక కూతురుని ఇవ్వాలని తెలుసు, ఇద్దరిని ఇచ్చాడు, నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు, నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు, నాకు అన్నం ఇవ్వాలని తెలుసు, నాకు బుద్ధిని ఇవ్వాలని తెలుసు, వాడు నాకేమివ్వలేదు, వాడు నాకేమివ్వలేదని నేను ఏడవను. నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తాడు. మీరు ఒక్కటి ఆలోచించండి. అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే వాడు బయటికి వెడుతున్నప్పుడు వాడి పాదానికి సరిపోయే చెప్పుకుంటారా, ఇంత డబ్బున్న వాళ్ళని రేపు పొద్దున్న 25 ఏళ్ళు వచ్చి పిల్లాడి పాదం ఇంకా పెరగదు అన్నప్పుడు ఎంత చెప్పు అటువంటి చెప్పులు కొనేస్తామంటారా, డబ్బులు ఉన్నాయని పెద్ద చెప్పులు కొంటారా, డబ్బులు లేవని చిన్న చెప్పులు కొంటారా, రెండూ ఉండవు, కాలికి సరిపడా చెప్పు ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలాగే ఉండాలి. ఎక్కువ డబ్బు ఉందని పెద్ద చెప్పులు వేసుకోరు, తక్కువ డబ్బులు ఉన్నాయని చిన్న చెప్పులు వేసుకోరు, కాలికి సరిపడా చెప్పు ఉంటే తృప్తి. అలాగే నాకు అవసరం వచ్చింది, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అడగక్కర్లేదు, నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు. నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు. ద్రవ్యం ఉండి కొండం వేరు, ఈశ్వరుడు అమర్చడం వేరు. మీరు ఆలోచించండి. అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి, మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు, వాళ్ళు నెత్తికెత్తుకోరు. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్ళి ఎవరిని నెత్తికెత్తుకున్నాడు, రామచంద్రమూర్తిని ఎత్తికెత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడు, అంటే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు, ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు. అంత దూరం నుంచి నా కోసం నడిచి వచ్చావా, నన్ను పాలింపగా నడచీ వచ్చితివా అని పొంగిపోయాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యశ్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే. ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్ని చేయగలరు. ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతుంటాం.
లక్ష్మీ కటాక్షమున్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అంతటి మహానుభావుడే, ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయనకన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు నిత్యోత్సాహి భంగధర వ్యాధి వచ్చి కట్టుకున్న 5-10 నిమిషాల్లో నెత్తురుతో తరిచిపోడుతున్నా సరే అంతే సంతోషంగా ఉండగలిగేవారు. ఆయన లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సొరస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగబెట్టుకోరు. అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది, భక్తుడికి చెందుతుంది. పిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడిని అకస్మాత్తుగా నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి గురే పెద్ద బొబ్బ అన్నాననుకోండి, వాడు ఇలా చూసి అప్పటిదాకా పెద్ద బొబ్బ పెద్ద బొబ్బ అని అడిగినవాడు అదే రా పెద్ద బొబ్బ అంటే నేను ఎత్తుకోక్కర్లేదు, వాడే కరిచేసుకుంటాడు తండ్రిని గట్టిగా కరిచేసుకుని కంఠం పట్టేసుకుంటాడు. అదే మనవాడు అనుకోండి పోని, గట్టిగా కంఠం పట్టేసుకుంటాడు, నేను పట్టుకోక్కర్లేదు. ఎందుకని వాడికి భయం ఆ సముద్రాన్ని చూస్తే. కానీ వాడికి ఊరట ఏమిటి, తాతగారు ఉన్నారు, ఆయన నన్ను అందులోకి వదలరు, అది వాడి ధైర్యం. భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నన్ను నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు, దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఉండదు. ఎన్ని ఇవ్వండి, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతనగారు భాగవతంలో. తృప్తి సంతోషము లక్ష్మీ కటాక్షము అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు పొంగిపోతాడంతే. అది ఆ మనసులో సంతోషం లేనివాడు 7 ద్వీపాలు రాసిచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. ఆ రాసిచ్చిన వాడు చొక్కా నాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు, వాడిని ఎవడు బాగు చేయగలడు? తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని